భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ మహావిప్లవకారుడికి మనం అందరం జోహాలు తెలియజేయాలి. ఆయన తన మరణం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశం, ముఖ్యంగా భారత ప్రజలకు నేర్పినటువంటి పాఠం, మొత్తం సమాజం కోసం వ్యక్తులు త్యాగం చేయాలని, సమాజానికి ప్రమాదాలు ఏ రూపంలో వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనేది సాధారణ ప్రజలే కాబట్టి ఆ సాధారణ ప్రజలను చైతన్యవంతం చేయడం, సమాజ మార్పుకు వ్యక్తులంతా స్వార్థం లేకుండా కృషి చేయడం సాగించాల్సిన అవసరం ఉంది. ఈనాడు మన దేశాన్ని కాక మొత్తం ప్రపంచాన్ని ఈ COVID-19 మహమ్మారి పీడిస్తున్న సమయంలో దానికి వ్యతిరేకంగా పోరాటం అనేది ఒక తక్షణ కర్తవ్యంగా ఉంది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేది కేవలం పాలక వర్గాలు మాత్రమే కాదు, పాలక వ్యవస్థలు మాత్రమే కాదు, సాధారణ ప్రజలందరూ సైనికుల్లాగా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడే దీన్ని నివారించడం సాధ్యమవుతుంది. ఎదుర్కోవడం అనేది నివారణ చర్యలను పాటించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ నివారణ చర్యలు అర్థం కాని స్థితిలో, అవగాహన చేసుకోలేని చైతన్యంలో మన సమాజంలో అత్యధిక ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా చదువుకోని వాళ్ళు, పేదవాళ్ళు ఈ మహమ్మారి యొక్క విషయాల గురించి, దానికి తీసుకోదగిన నివారణ చర్యల గురించి అర్థం కాని ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అదే సమయంలో దీనికి తప్పుడు పరిష్కారాలు చూపించి ప్రజల్ని తప్పుడు దోవ పట్టించే స్వార్థపర శక్తులు కూడా ఇందులో ప్రవేశిస్తున్నాయి. ఈ ఆపత్కాలాన్ని ఉపయోగించుకొని లాభపడాలనుకునే పెట్టుబడిదారు శక్తులు, లాభార్జన పరులు, స్వార్థపరులు తప్పుడు వ్యాపారాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అదే సమయంలో ఇందులో కూడా మతోన్మాద భావాల్ని ప్రచారం చేయడానికి కూడా నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులు కూడా ఉన్నాయి. గోమూత్రం తాగితే కోవిడ్ నివారించబడుతుందని, గోవు పేడతోటి వైద్యం చేయవచ్చని ఇట్లాంటి కాకమక్కతలన్నీ ప్రచారంలో ఉన్నాయి. కానీ వాస్తవంగా ప్రజలకు నిజమైన సైన్స్ని తీసుకోవాల్సిన సందర్భం ఇది. ఈరోజున కోవిడ్ని ఎదుర్కొనేది సైన్స్ తప్ప ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక దైవాంశ సంభూత విధానాలు కావు. ఇది ఆచరణలో కూడా అందరికీ అర్థమవుతోంది. ఎందుకంటే దేవాలయాల దగ్గరకు భక్తులు రావద్దని నిషేధిస్తున్నాయి ప్రభుత్వాలు, మసీదుల దగ్గర లేక ఇంకా ఇతర పూజాస్థలాల దగ్గర గుమిగూడవద్దని నిషేధిస్తున్నాయి. అట్లాంటి మత కార్యకలాపాలన్నింటినీ రద్దు చేస్తున్నాయి. కానీ హాస్పిటల్ మాత్రం రద్దు చేయడం కుదరదు. హాస్పిటల్ సైన్స్, మత సంస్థలు మూఢనమ్మకాలు. కాబట్టి ఈ వాస్తవాల్ని ప్రజలకు చేరవేయడంలో విప్లవకారులంగా మన వంతు పాత్ర మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చూపిస్తున్నటువంటి జాగ్రత్తల్లోనే, చట్టపరమైన పరిమితుల్లోనే, మన వ్యాప్తి కారకులు కాకుండా వ్యాప్తి నిరోధించడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ సిపిఎం పార్టీ చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇప్పటికే పార్టీ నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా మనం పరిపాలిస్తున్న ప్రభుత్వాలు చాలా ఆదర్శంగా కృషి సాగిస్తున్నాయి. అట్లాగే కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనా అందరికంటే ముందు మహమ్మారి ముందుకొచ్చినప్పటికీ అక్కడున్న ప్రభుత్వం చాలా బలంగా శాస్త్రీయ పద్ధతుల్లో అనేక విపత్తులను ఎదుర్కొన్న అనుభవాన్ని అంతా రంగరించి ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేసి జయప్రదంగా కోవిడ్ని అధిగమించే స్థితిలో ఉంది ఇప్పుడు. ఈ స్ఫూర్తి, దీనికి మాసిజం ఇచ్చినటువంటి బలం కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగత్ సింగ్ నమ్మి ఆచరించినటువంటి ఆ మాసిజాన్ని మనం ప్రజారోగ్యాన్ని రక్షించడంలో నేడు వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం కార్యకర్తలందరూ సాధారణ ప్రజలకు నివారణోపాయాలను బోధించడం ద్వారా, తగు సహాయం అందించడం ద్వారా ఈ కృషికి పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.